హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఉన్నటువంటి అమెజాన్ సంస్థలో వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అనేవి విడుదల కావడం జరిగింది వీటికి మీరు డిగ్రీలో ఏ డిగ్రీ చేసినా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు వారందరూ కూడా ఎలిజిబుల్ అనమాట హైదరాబాద్లోనే జాబ్ లొకేషన్ అనేది ఇవ్వడం జరిగింది సో లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి అమెజాన్ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బిల్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అమెజాన్కి సంబంధించినటువంటి ఉద్యోగాల వివరాలు మనకి అక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఈ జాబ్స్కి ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అమెజాన్ ఈజ్ హైరింగ్ ఫర్ ఎస్పీఎస్ ఇన్ అసోసియేట్ అని చెప్పేసి ఈ జాబ్స్కి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ రిక్రూట్మెంట్ అయితే చేయబోతోంది ఎస్పీఎస్ ఇన్ అసోసియేట్ అనమాట ఈ జాబ్స్ పేరు సో దీనికి సంబంధించి జీరో టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే మీకు జీరో ఎక్స్పీరియన్స్ ఉన్న లేదా వన్ ఆర్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా ఫైవ్ ఇయర్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు హైదరాబాద్లోనే జాబ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది శాలరీ ప్యాకేజ్ ఒకసారి చూసుకున్నట్లయితే రెండు లక్షల డెబ్బై ఐదు వేల నుంచి మూడు లక్షల డెబ్బై ఐదు వేల వరకు ఉంటుంది సో ప్రయాణం చొప్పున మీరు ఇక్కడ లాగిన్ టు అప్లై అని చెప్పేసి ఇచ్చారు రిజిస్టర్ అప్లై అని చెప్పేసి ఇచ్చారు అప్లై వితౌట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి మూడు ఆప్షన్స్ ఇచ్చారు మీరు రిజిస్టర్ అయ్యి అప్లై చేసుకోండి ఎందుకైనా సేఫ్గా ఉంటుంది సో రిజిస్టర్ అయ్యి అప్లై చేసుకోవచ్చు దీనిపైన క్లిక్ చేసుకొని ఓకే తర్వాత ఇక్కడంతా చూసుకున్నట్లయితే వీటికి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది ద సెల్లర్ సపోర్ట్ అసోసియేట్ డిమాన్స్ట్రేట్స్ అండ్ టు అండ్ ఓనర్షిప్ ఆఫ్ ఓనర్ ఐ ఎవ్రీ సెల్లర్ ఇంటరాక్షన్ అని చెప్పేసి ఇచ్చారు తర్వాత మెయింటెనెన్స్ ఏ పాజిటివ్ అండ్ ప్రొఫెషనల్ డీమీనర్ ఆల్వేస్ పోర్ట్రయింగ్ ద కంపెనీ ఇన్ ఎ పాజిటివ్ లైట్ అండ్ ఎఫెక్టివ్లీ మేనేజింగ్ సెన్సిటివ్ ఇష్యూస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మెయింటైన్స్ యాక్సెప్టబుల్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ సచ్ యాజ్ క్వాలిటీ ప్రొడక్టివిటీ ఫస్ట్ కాంట్ కాంటాక్ట్ రిజల్యూషన్ అండ్ అటెండెన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో వీటికి సంబంధించినటువంటి జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి ఒకసారి చూడండి ఈ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను బేసిక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి ఇచ్చారు విత్ జీరో టు టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్ వర్బల్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు సో ఇంగ్లీష్లో మీకు రాయడం అలాగే మాట్లాడగలగడం అనేది ఎక్సలెంట్గా ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు అలాంగ్ విత్ ఇంగ్లీష్ సమ్ రోల్స్ ఆల్సో రిక్వైర్డ్ కమ్యూనికేటింగ్ ఇన్ హిందీ ఆర్ తెలుగు ఆర్ తమిళ్ ఆర్ కన్నడ అని చెప్పేసి ఇచ్చారు సో ఇంగ్లీష్తో పాటు అప్పుడప్పుడు మన తెలుగు వాళ్ళు తెలుగులో మాట్లాడడానికి ఎవరితో తెలుగులో మాట్లాడాల్సి వస్తే ఆ లాంగ్వేజ్లో మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి సో ఆ పర్టికులర్ లోకల్ లాంగ్వేజ్ కూడా తెలిసి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది జాబ్ ఎలా ఉంటుంది అంటే షిఫ్ట్స్ వైజ్గా ఉంటుంది ద జాబ్ ఇన్వాల్వ్స్ వర్కింగ్ ఇన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎన్విరాన్మెంట్ ఇన్క్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ అండ్ ది షిఫ్ట్స్ ఆర్ డిసైడెడ్ బేస్డ్ ఆన్ ది బిజినెస్ రిక్వైర్మెంట్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు వీక్లీ ఆఫ్ ఉంటుంది అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు రొటేషనల్ టూ కాన్జిక్యూటివ్ డే ఆఫ్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇట్ ఈజ్ ఏ ఫైవ్ డే వర్కింగ్ వీక్ విత్ టూ కాన్సిక్యూటివ్ డేస్ ఆఫ్ అని చెప్పేసి కూడా ఇచ్చారు సో ఈ విధంగా వీక్స్ ఆఫ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది డ్యూరింగ్ ది ఫస్ట్ ఫోర్ మంత్స్ ట్రైనింగ్ అండ్ ట్రాన్సిషన్ నో అన్ప్లాండ్ లీవ్స్ ఆర్ అలౌడ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఎటువంటి లీవ్స్ అనేవి ఉండవు సో ఫో ఫస్ట్ ఫోర్ మంత్స్ ఈ విధంగా ట్రైనింగ్ అండ్ ట్రాన్సిషన్ ఉంటుంది తర్వాత ఎబిలిటీ టు యూజ్ ఏ డెస్క్ టాప్ ఆర్ ల్యాప్టాప్ అండ్ ఫెమిలారిటీ విత్ ఇంటర్నెట్ బ్రౌజర్స్ విండోస్ ఓఎస్ మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ అండ్ ఎంఎస్ ఆఫీస్ అనేది తెలిసి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు కంప్యూటర్ యూజ్ చేయడం రావాలి ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయడం రావాలి ఆ తర్వాత ఎంఎస్ ఆఫీస్ యూజ్ చేయడం రావాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు హోమ్ ఎన్విరాన్మెంట్ ఫ్రీ ఫ్రమ్ బ్యాక్వర్డ్ నాయిస్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వేర్ యూ కెన్ కనెక్ట్ టు ద ఇంటర్నెట్ అండ్ వర్క్ ఆన్ యువర్ డెలివరబుల్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది లేకుండా ఈ జాబ్స్కి సంబంధించి పనిచేయాల్సి ఉంటుంది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి షుడ్ హ్యావ్ ఏ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ విత్ మినిమమ్ స్పీడ్ ఆఫ్ ట్వంటీ ఎంబీపీఎస్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది తర్వాత షుడ్ హ్యావ్ యాక్సెస్ టు మొబైల్ ఫోన్ అట్ ఆల్ టైమ్స్ ఫ్రమ్ ఏ రిలయబుల్ రిలయబుల్ ప్రొవైడర్ అని చెప్పేసి కూడా ఇచ్చారు తర్వాత షుడ్ హ్యావ్ పవర్ బ్యాక్ అప్ ఇన్ కేస్ ఇన్ కేస్ ఆఫ్ పవర్ డౌన్ అని చెప్పేసి కూడా ఇచ్చారు సో మీకు యూపీఎస్ కూడా ఖచ్చితంగా ఉండాలి మీరు యూజ్ చేసేటువంటి సిస్టమ్కి ఎందుకంటే పవర్ డౌన్ అయితే మీరు షిఫ్ట్ సైజ్గా పనిచేయాలి కాబట్టి ఖచ్చితంగా ఉండాలి క్యాండిడేట్స్ హూ ఆర్ బేస్డ్ ఇన్ హైదరాబాద్ షుడ్ ఓన్లీ అప్లై అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే హైదరాబాద్ లొకేషన్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి అప్లై చేయాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో హైదరాబాద్ లొకాలిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి సో ఈ విధంగా మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా మళ్ళీ ఇక్కడ మనకి ఇంకోసారి ఇవ్వడం జరిగింది ట్వంటీ ట్వంటీలో పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏం కావాలి అంటే అప్డేటెడ్ రెజ్యూమే కావాలి క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ పాన్ కార్డ్ అండ్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అని చెప్పేసి అన్నారు సో పాన్ కార్డ్ ఉండాలి అట్ ది సేమ్ టైం ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ కానీ లేదా మీకు సంబంధించినటువంటి వాటర్ కార్డు కానీ ఖచ్చితంగా ఉండాలి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ సాలరీ రెండు లక్షల ఐదు వేల నుంచి మూడు లక్షల ఐదు వేల వరకు ఉంటుంది అసోసియేట్ ఆర్ సీనియర్ అసోసియేట్ నాన్ టెక్నికల్కి సంబంధించినటువంటి పోస్టులు ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైమ్ అలాగే పర్మినెంట్ పోస్టులు అనమాట రోల్ కేటగిరీ వచ్చేసి వాయిస్ ఫంక్షనల్ ఏరియా ఐటీఈఎస్ బీపీఓ కేపీఓ ఎల్పిఓ కస్టమర్ సర్వీస్ ఆపరేషన్స్కి సంబంధించింది ఇండస్ట్రీ ఆర్ కాల్ సెంటర్ ఐటీఈఎస్కి సంబంధించింది అనమాట సో ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి మనకి రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది ఇక్కడ లాగిన్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి అప్లై చేసుకోండి అప్లై చేయాలని అనుకున్న వాళ్ళు సో ఇక్కడ చూసుకున్నట్లయితే జాబ్ అప్లికెంట్స్ ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మనకి ఒక ఒక లక్ష మూడు ఒక లక్ష మూడు వేల రెండు వందల ఎనభై ఏడు మందికి పైగా దీనికి అప్లై చేసుకోవడం జరిగింది జాబ్ వ్యూస్ ఇప్పటివరకు చూసుకున్న వాళ్ళు రెండు లక్షల పదిహేను వేల ఆరు వందల తొంభై మందికి పైగా దీనికి సంబంధించి చూడడం జరిగింది ఓపెనింగ్స్ వచ్చేసి మొత్తం యాభై పోస్టులు అయితే ఉన్నాయి దీనికి సో ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్